हाय फ्रेंड्स इवाल्ट वीडियो मनमु 23 नवंबर 2021 की संबंधी करंट अफेयर्स गुरिंचि डिस्कशन चेद्दाम। चाला इंपार्टेंट अयिन अपडेट्स उन्नायि वाटन्निंटि गुरिंचि कूडा क्लारिटीगा ई वीडियोलो डिस्कशन चेद्दाम। काबट्टी ई वीडियो एंड वरकु चूसी मीकु नच्चिते लाइक चेसि शेर चेसि इंका एवरैना सब्स्क्राइब चेयकपोते सब्स्क्राइब चेसुकोनि फॉलो अवुतुंडंडि। एवरैते केंद्र राष्ट्र प्रभुत्व उद्योगालु प्रिपेर अवुतुन्नारो वाळ्ळंदरिकी कूडा इवि चाला उपयोगपडतायि। हाय फ्रेंड्स, इंडियालोनि दि लार्जेस्ट लर्निंग प्लाटफॉर्म अन अकाडमी వీళ్ళెవరైతే APPSC TSPSC రిలేటెడ్ ఎస్ఏ కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా డిపార్ట్మెంట్లు APPSC TSPSC నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు। అందులో ఒక బ్యాచ్ కోర్సు లక్ష్యం ఇది వచ్చేసి మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సబ్జెక్ట్ వైజ్గా మొత్తము 7 ఎడ్యుకేటర్ల ద్వారా ఈ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు। ఈ క్లాసెస్ ఆల్రెడీ రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది కొత్త బ్యాచ్। ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవడానికి మాత్రం ట్రై చేయండి। ఇది 15 మంత్స్ ఉండబోతుంది ఈ బ్యాచ్ కోర్స్। అదే విధంగా గ్రూప్ 2 కి సంబంధించి ఒక ఫ్రీ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారు। 150 నిమిషాలతో 150 ప్రశ్నలతో ఫ్రీ స్కాలర్‌షిప్ టెస్ట్ అన్నమాట। ఇది నవంబర్ 28న ఈ టెస్ట్ 2 pm కి ఉండబోతుంది। ఎంటైర్ సిలబస్ గ్రూప్ 2 మీద ఉంటుంది। అండ్ ఇందులో ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సెంటేజ్ వైడ్‌గా ప్లస్ సబ్స్క్రిప్షన్ లో స్కాలర్‌షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి। అదే విధంగా మనకి AP హై కోర్ట్ రివిజన్ స్పెషల్ సిరీస్ కూడా ఉందండి। ఇది వచ్చేసి మనకి ఇందులో మొత్తం AP హై కోర్ట్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఈ నవంబర్ 25th 12:30 PM की मन की पर्टिकुलर ई सीरीज़ अयिते कंडक्ट चेस्तारु। एवरैते ई पर्टिकुलर AP High Court एग्जाम्स प्रिपेर अवुतुन्नारो वाळ्ळकि इदि चाला यूस्फुल गा उंटुंदि। मोत्तं 6 एडिकेटल द्वारा ई कोर्स प्रोवाइड चेस्तुन्नारु। अदे विधंगा रिविजन सीरीज़ ऑन अर्थमेटिक रीजनिंग फॉर ऑल एग्जाम्स अंटे अर्थमेटिक रीजनिंग मीद ऑल एग्जाम्स की ముగ్గురు ద్వారా సిలబస్ క్లాసులు తీసుకుంటున్నారు। నవంబర్ 22ని క్లాస్ అయితే స్టార్ట్ అయింది। మీరు ఒకసారి చూడొచ్చు, అన్ అకాడమీలో ఉంటుంది। అయితే ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వచ్చే అడ్వాంటేజ్ నచ్చిన ఎడ్యుకేటర్తో నేర్చుకోవచ్చు। కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది। రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి। సిలబస్ మొత్తం కవర్ చేస్తారు। ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి। వీక్లీ మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు। అదేవిధంగా మనకి ప్రీకి అదేవిధంగా ప్లస్ సబ్స్క్రిప్షన్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్ అండి। బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్లో పూర్తిగా కంప్లీట్ అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు, పీడిఎఫ్ నోట్స్లు, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటే సిలబస్ కవర్ చేస్తారు। అదేవిధంగా ఇక్కడ 1 మంత్ సబ్స్క్రిప్షన్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ₹1700। అయితే కింద డిస్క్రిప్షన్లో నేను ఒక కోడ్ ప్రొవైడ్ చేస్తాను। ఆ కోడ్ వచ్చేసి EDUTECH10। ఈ కోడ్ వాడితే మీకు ₹1700 కాస్త ₹1530కి రావడం జరుగుతుంది। అంటే 10% డిస్కౌంట్ ఇస్తారు। అదేవిధంగా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి కూడా మన 10% డిస్కౌంట్ అప్లికేబుల్ అవుతుంది। దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంటి దగ్గర ఉండి కోచింగ్ తీసుకుందాం అనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ, ట్రై చేయండి। ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ రాష్ట్రంలో అభ్యాసన నాణ్యతను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు మధ్య $250 మిలియన్ ఒప్పందం కుదిరింది అంటే ఆంధ్రప్రదేశ్ రైట్ ఆన్సర్ అండి। చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యను అభ్యాసాన్ని మెరుగుపరచడం కోసం ఒక ప్రాజెక్ట్ కోసం భారత ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి ప్రపంచ బ్యాంకుతో $250 మిలియన్ల చట్టపరంగా రుణం పొందడం కోసం ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు। పాఠశాల విద్య యొక్క అన్ని తరగతులు మరియు దశల విద్యార్థులుగా ప్రాజెక్ట్ నుండి ప్రయోజనం పొందుతారనమాట। అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుండి లైక్ 10th క్లాస్ వరకు కూడా ఈ ప్రాజెక్ట్ వల్ల కొత్తగా చేపడుతున్న ఈ ఏదైతే అభ్యాసన నాణ్యత ప్రాజెక్ట్ ఉందో ఇందులో భాగంగా ఈ ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ స్టూడెంట్స్ అదేవిధంగా అంగన్వాడీ పిల్లలు కూడా ఈ మెరుగైన నాణ్యత అందించడం కోసం ఈ ప్రాజెక్టులో ఇస్తున్న డబ్బులు అనేవి ఉపయోగించుకుంటారు। సపోర్టింగ్ ఆంధ్ర యొక్క లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టు ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది, ఓకేనా? అది తర్వాత సెకండ్ వన్, పర్యాటక రంగానికి ఏ పేరుతో భారతీయ రైల్వే 190 థీమ్ ఆధారిత రైళ్లను ప్రారంభించనుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసి భారత్ గౌరవ్। అయితే టూరిజంని డెవలప్ చేయడం కోసం ఇండియన్ రైల్వే భారత్ గౌరవ్ అనే పేరుతో 190 థీమ్ రైళ్లను ప్రారంభించబోతున్నట్లుగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారండి। ఈ రైళ్లు ప్రైవేట్ సెక్టార్లో ఉన్న IRCTC కూడా నడిపించే అవకాశం ఉందని చెప్తున్నారు। ఇంకా అది క్లారిటీగా నిర్ణయించుకోలేదు। ఒడిశా, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ రైళ్లను నడపాలని ఉత్సాహం చూపిస్తున్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది। మన ఇండియాలో టూరిజం ప్లేసెస్ని కనెక్ట్ చేస్తూ భారత్ గౌరవ్ అనే 190 రైళ్లను ప్రారంభిస్తారనమాట త్వరలో। అవి వచ్చేసి మన ఇండియాలో ఉండే కొన్ని మెయిన్ టూరిస్ట్ ప్లేసెస్కి విజిట్ చేయడానికి ఈ ట్రైన్స్ అయితే వెళ్తూ ఉంటాయి। అండ్ అవి కామన్ ఛార్జెస్ కింద ఉంటాయని కూడా చెప్తున్నారు। చూడాలి ఏం జరుగుతుందో। నెక్స్ట్ థర్డ్ వన్, పాతాల్పని రైల్వే స్టేషన్కు తాంత్యా మామా రైల్వే స్టేషన్గా పేరు మార్చనున్నారు। ఈ రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? పాతాల్పని రైల్వే స్టేషన్కు తాంత్యా మామా రైల్వే స్టేషన్గా పేరు మార్చనున్నారు। ఈ రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని పాతాల్పని రైల్వే స్టేషన్కు తాంత్యామామ రైల్వే స్టేషన్గా పేరు మార్చబోతున్నట్లుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రకటించారు. గిరిజనులకు ఐకాన్గా పోల్చే తాంత్యా బిల్ పేరు మీద పాతాల్పని రైల్వే స్టేషన్ పేరు మార్చబోతున్నట్లుగా చెప్పడం జరిగింది. అండ్ తాంత్యా బిల్కి జ్ఞాపకార్థకంగా రాష్ట్రంలో 2 కలస యాత్రలు కూడా నిర్వహించబోతున్నట్లుగా చెప్తున్నారు. అండ్ తాంత్యా బిల్ అనే వ్యక్తి స్థానిక ఆదివాసీ సంఘం అయిన బిల్ తెగలో ఒక సభ్యుడు. అతను 1840లో మధ్యప్రదేశ్లోని గ్రామ బర్దా తహసీల్ వందానాలోని జన్మించాడు. అండ్ అతను 1878 మరియు 1889 మధ్య క్రియాశీలకంగా ఉన్న డకాయిట్ అయినప్పటికీ దాదాపు 12 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన వ్యక్తి అయిన అండ్ అలాంటి విప్లవకారుల్లో ఈయన కూడా ఒకడు. అతను నిష్ఠాతుడైన షూటర్ అండ్ ఆర్చర్ కూడా, గెరిల్లా యుద్ధంలో కూడా నైపుణ్యం కలిగి ఉన్నాడు. ఇతని దావా లేదా ఫాలియా ఇతని యొక్క ప్రధాన ఆయుధం. ఇతనికి దావా లేదా ఫాలియా అతను యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఇతను వాడే ఆయుధం అది. నెక్స్ట్ 4th 1, క్రింద వాటిలో ఏ రాష్ట్రం శాసనమండలి రద్దు తీర్మానాన్ని రద్దు చేసింది లేదా తీర్మానాన్ని వెనక్కి తీసుకుంది లేదా ఉపసంహరించుకుంది ఏదైనా అనొచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అంటే MLC అంటాం కదా, సో ఆ MLC ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన LC లెజిస్లేటివ్ కౌన్సిల్ అనమాట. తెలుగులో మనము శాసనమండలి అంటాం. దానిని యాక్చువల్గా రద్దు చేయాలని 2020 జనవరి 27న తీర్మానాన్ని ప్రవేశపెట్టారనమాట అసెంబ్లీలో. అయితే ప్రజల్లో వ్యతిరేకత కావచ్చు మరి ఇతర కారణాల వల్ల మరి తెలియదు, రీసెంట్గానే 3 రాజధానుల బిల్లును కూడా ఉపసంహరించుకోవడం, తర్వాత మళ్ళీ ఈ రాష్ట్ర శాసనమండలి రద్దు బిల్లును కూడా ఉపసంహరించుకోవడం జరిగింది ఈరోజు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. అండ్ ఈ మేరకు ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానికి ఆమోదం కూడా వేశారనమాట. దీన్ని రద్దు చేస్తున్నట్లు తీసుకొచ్చిన తీర్మానాన్ని కూడా సభలో అందరూ కూడా ఆమోదం తెలిపారు. తర్వాత 5th 1, టీవీల్లో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో మహిళల పాత్రలపై ఏ దేశంలో నిషేధం విధించారు. ఆన్సర్ చూసినట్టయితే ఆఫ్ఘనిస్తాన్ అండి. ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు తాలిబాన్లో పరిపాలిస్తున్నారు కదా, వాళ్ళు ఏంటంటే టీవీల్లో మహిళలు కనిపించే షోస్ కావచ్చు, ఇకపై మహిళలు కూడా యాక్టింగ్స్ కావచ్చు షోల్లో పాలు పంచుకోవడాన్ని పూర్తిగా నిషేధించారండి. అండ్ అలాంటి షోస్ను కూడా ప్రసారం చేయొద్దంటూ ఆఫ్ఘన్ టీవీ ఛానల్ అన్నింటికీ కూడా తాలిబాన్లు మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. షరియా చట్టానికి వ్యతిరేకంగా ఉన్న సినిమాలను కూడా బ్యాన్ చేయాలని చెప్పారు. టీవీ షోల్లో పురుషులు తమ శరీరాలను చూపించరాదని కూడా చెప్పారు. సో మతంపై జోకులు వేసే కామెడీ షోలను కూడా బ్యాన్ చేయాలని చెప్పారు. మరి పురుషులు తమ శరీరాలను అంటే బాడీస్ను కూడా చూపించకూడదంట, మరి ఏంటో తెలియదు అది. తర్వాత 6th 1, కువైట్ ప్రధానమంత్రిగా తిరిగి ఎవరు నియమితులయ్యారు అంటే షేక్ సబా ఆల్ ఖలీద్. కువైట్ ప్రధానమంత్రిగా షేక్ సబా ఆల్ ఖలీద్ మళ్ళీ ప్రధానమంత్రిగా నియమితులయ్యారండి. క్రౌన్ ప్రిన్స్ షేక్ మషల్ ఆల్ అహ్మద్ ఆల్ సబాబ్ జారీ చేసిన ఎమిరీ ఆర్డర్ ద్వారా 2019 చివరి నుండి ప్రధానమంత్రిగా ఉన్న షేక్ సబాను తిరిగి నియమించనున్నట్లుగా రాష్ట్ర వార్తా సంస్థ కునా తెలిపింది. ఎన్నికైన పార్లమెంటుతో ప్రతిష్టంభనలో ప్రభుత్వం November 8న రాజీనామా చేయడం జరిగిందండి. సో యాక్చువల్గా వాళ్ళ పదవి అయితే వాళ్ళు రాజీనామా చేశారు. తర్వాత జరిగిన అంటే యాక్చువల్గా వాళ్ళే ఆ పదవిలో ఉండాలి. మళ్ళీ వచ్చేసి మనకి ఎలక్షన్లు జరిగాయి, పార్లమెంట్ ఎలక్షన్లు. ఆ ఎన్నికల్లో గెలవడం వల్ల మళ్ళీ November 8న రాజీనామా చేసి మళ్ళీ వాళ్ళే అంటే లైక్ ప్రధానమంత్రిగా షేక్ సబా ఆల్ ఖలీద్ మళ్ళీ ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది. తిరిగి ఆయన ఎన్నిక అవడం మళ్ళీ ఆయనే పదవిని చేపట్టడం జరిగింది. తర్వాత 7th 1, ఇన్ఫర్మేషనల్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ICT, దీన్ని ICT అంటారు. ఇది కనెక్ట్ 2021 పై అంతర్జాతీయ సమావేశం మరి ప్రదర్శన ఏ సంస్థ నిర్వహించనుంది. ఆన్సర్ చూసుకున్నట్టయితే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అండి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తన ఫ్లాగ్షిప్ ఈవెంట్ కనెక్ట్ 2021ని November 26 నుండి 27 వరకు కూడా తమిళనాడులోని చెన్నైలో నిర్వహించబోతోంది. అయితే కనెక్ట్ అనేది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీపై అంతర్జాతీయంగా ఏర్పాటు చేయబోయే ఒక ప్రదర్శన, అదేవిధంగా ఒక మీటింగ్ కూడా. ఓకే, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మీద ఏర్పాటు చేయబోయే మీటింగ్ ఈ కనెక్ట్ 2021 అనేది. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే బిల్డింగ్ ఏ సస్టైనబుల్ డీప్ టెక్నాలజీ ఎకోసిస్టమ్. దీన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ వాళ్ళు నిర్వహిస్తున్నారు చెన్నైలో. తర్వాత 8th ప్రపంచంలోనే మొట్టమొదటి బిట్కాయిన్ సిటీని ఏ దేశం స్థాపించాలని ప్లాన్ చేసింది లేదా స్థాపించాలని ప్రకటించింది అంటే స్థాపించనున్నట్లుగా ప్రకటించింది అంటే ఎల్ సాల్వడార్ అండి. చూడండి ఎల్ సాల్వాండర్ ప్రపంచంలోనే మొట్టమొదటి బిట్ కాయిన్ సిటీ నిర్మించాలని యోచిస్తోంది. మొదట్లో బిట్ కాయిన్ ని బ్యాక్డ్ బాండ్ల ద్వారా నిధులు సమకూరుస్తుంది. దీనికోసం ఎల్ సాల్వాండర్లో బిట్ కాయిన్ యొక్క వారం రోజుల ప్రమోషన్లో భాగంగా ఎల్ సాల్వాండర్ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకేలే ఈ ప్రకటన చేశారు. బిట్ కాయిన్ సిటీని నిర్మించాలని ఆలోచనలో ఉన్నట్టుగా. అండ్ సెప్టెంబర్లో ఎల్ సాల్వాండర్ అనేది బిట్ కాయిన్ను చట్టబద్ధంగా టెండర్గా స్వీకరించిన ప్రపంచంలోనే మొదటి దేశంగా అవతరించింది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 9, 2021 ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్ టైటిల్ను గెలుచుకున్న ఆటగాడు ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే కెంటో మెమోటా. బ్యాడ్మింటన్లో జపాన్కి చెందిన టాప్ సీడ్ కెంటో మెమోటా 21-17, 21-11తో డెన్మార్క్కి చెందిన అండర్స్ ఆంటోన్సెన్ను ఓడించి 2021 ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. అదేవిధంగా మహిళల సింగిల్స్లో దక్షిణ కొరియాకి చెందిన 4వ సీడ్ యాన్ సెయంగ్ 21-17, 21-19తో జపాన్కి చెందిన టాప్ సీడ్ అయిన అకేన్ గమగుచిని ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఎవరు? యాన్ సెయోంగ్. అదే పురుషుల్లో కెంటో మెమోటా. తర్వాత 10, విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవలే ఏ సంస్థలో సెంటర్ ఫర్ నానో టెక్నాలజీ అండ్ సెంటర్ ఫర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్లను ఏర్పాటు చేసింది? ఐఐటి గౌహతి. ఐఐటి గౌహతి అనేది అస్సాంలో ఉంది. ఈ గౌహతిలో 2 కొత్త అత్యాధునిక సెంటర్స్ని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రారంభించారు. అవి ఏంటి అంటే సెంటర్ ఫర్ నానో టెక్నాలజీ అండ్ సెంటర్ ఫర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్. ఈ 2 సెంటర్లని ఐఐటి గౌహతిలో స్థాపించారు. సెంటర్ ఫర్ నానో టెక్నాలజీ అనేది భవిష్యత్తులో చిన్న చిన్న టెక్నాలజీస్కి సంబంధించి సమస్యలను పరిష్కరించడం కావచ్చు, అలాంటి టెక్నాలజీని డెవలప్మెంట్ చేయడం కావచ్చు, అలాంటి వాటిలో పరిశోధన పెంచడం కోసం ఉపయోగపడుతుంది. సో దీనికి వ్యాపారవేత్తరంగా కావచ్చు, లేదంటే ఇతరే మార్గాల ద్వారా అభివృద్ధిని చేకూర్చడం కోసం ఈ సెంటర్ ఫర్ నానో టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా సెంటర్ ఫర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ కూడా అంటే మన ఇండియాలో ఈ రీసెర్చెస్ సంబంధించి కావచ్చు, ఇతర విషయాలకు సంబంధించిన నాలెడ్జ్ని పెంచడం కోసం ఈ సిస్టమ్ అనేది పనిచేయడం జరుగుతుంది, ఈ సెంటర్ ఫర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది. అయితే ఈ రెండింటిని ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2 కలిసి దీనికోసం నిధులు కేటాయించాయి. తర్వాత 11, జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఇటీవల ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది? అంటే రష్యా అండి. రష్యా మిలిటరీలో ఉపయోగించే జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఆ రష్యన్ మిలిటరీ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. అడ్మిరల్ గోర్ష్కోవ్ యుద్ధనౌక నుండి ఉత్తర రష్యాలోని తెల్ల సముద్రంలోని ఆర్కిటిక్ జలాల్లో నిర్దేశించిన పరీక్షా లక్ష్యం వైపు ఈ క్షిపణి ప్రయోగించారు. ఎక్కడ జరిగిందండి? గోర్ష్కోవ్ అనే యుద్ధనౌక ద్వారా ఉత్తర రష్యాలోని తెల్ల సముద్రంలో ఆర్కిటిక్ జలాల్లో దీని యొక్క పరీక్ష అయితే నిర్వహించారు. సో ఇది శత్రువుల యొక్క విమానాలు కావచ్చు, లేదా షిప్స్ని కొలగొట్టడానికి ఉపయోగిస్తారు ఈ క్షిపణిని. తర్వాత 12, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్కెస్ట్రాగా గుర్తుపెట్టుకోండి, అతిపెద్ద ఆర్కెస్ట్రాగా గిన్నిస్ రికార్డు సృష్టించిన దేశం ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్కెస్ట్రా వెనిజులా అండి. వెనిజులాలో 8573 మంది సంగీతకారులు 5 నిమిషాల కంటే ఎక్కువసేపు కలిసి వాయించడం వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్కెస్ట్రాగా ఇది నిలవడంతో దీనికి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు అయితే రావడం జరిగింది. వెనిజులాలో ఇది ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తూ ఉంటారు. దీనిని ఎల్ సిస్టమో అని పిలుస్తారు ఈ ఫెస్టివల్ని, యాక్చువల్గా ఈ ఉత్సవాన్ని. దేశంలో వెనిజులా దేశంలోనే నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూత్ అండ్ చిల్డ్రన్స్ ఆర్కెస్ట్రా ఈ రికార్డుని నెలకొల్పింది. తర్వాత 13, బల్గేరియా దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు? రుమేవ్ రాదేవ్. బల్గేరియా అధ్యక్షుడు యాక్చువల్గా రాజకీయ సంక్షోభం వల్ల ఆయన ఆ పదవికి రాజీనామా చేయడము, వాళ్ళ ప్రభుత్వం మొత్తం రాజీనామా చేయడంతో మళ్ళీ ఓటింగ్ జరగడంతో అధికార లెక్కల ప్రకారం 99.8% ఓట్లు లెక్కించారండి. అందులో మాజీ ప్రధాని, ఈ బల్గేరియాకు మాజీ ప్రధాని బోయ్కో బోరిసో అతని పార్టీ అయిన జీఈఆర్బీ పార్టీ మద్దతుతో 66.7% మంది మద్దతుతో ఆయన గెలవడం జరిగింది. గత ఏడాది బోర్సేవ్కు వ్యతిరేకంగా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక నిరసనల కారణంగా ఆయన రాజీనామా చేయడము, ప్రభుత్వాన్ని రద్దు చేయడం ద్వారా మళ్ళీ ఎలక్షన్ జరిగి మళ్ళీ ఆయనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత 14, భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ ఏ కాదు ఇది ఈ క్రింద వాటిలో ఏ పురస్కారాన్ని అందుకున్నారు ఆన్సర్ చూసుకున్నట్లయితే వీర చక్ర అండి. సో చూడండి డిఫెన్స్లో చాలా అవార్డులు ఉంటాయి, అశోక్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, వాయుసేన్ మెడల్ ఇలా చాలా ఉంటాయి. అందులో ఈయన వీర్ చక్ర గెలుచుకున్నారు. మనందరికీ తెలుసు పాకిస్తాన్ మనల్ని 2019 ఫిబ్రవరి 26న పాకిస్తాన్లోని బాల్కోట్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై భారత వైమానిక దాడులు చేసింది. ఈ క్రమంలో 2019 ఫిబ్రవరి 27న శత్రు దేశానికి చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన అభినందన్ ఆ తర్వాత తాను నడుపుతున్న MiG-21 బైసస్ దాడికి గురై పాక్ భూభాగంలో ఆయన కూలిపోవడంతో అక్కడ పడడంతో పాక్ 3 రోజుల పాటు ఆయన బందీగా ఉంచింది. మొత్తానికి అక్కడి నుండి బయటపడి అండ్ ఆయన చేసిన ధైర్య సాహసాలకు గాను సో వాయుసేన గ్రూప్ కెప్టెన్గా ఇప్పుడు ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఇంతకుముందు ఆయన వింగ్ కమాండర్గా ఉండేవారు. ఇప్పుడు అభినందన్ వర్ధమానికి వీర చక్ర పురస్కారాన్ని భారత రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా ఆయనకి పురస్కారాన్ని అయితే అందజేశారు. తర్వాత 15 ఏ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు దక్షిణ కొరియా దిగ్గజ మార్షల్ ఆర్ట్స్ సంస్థ అయిన కక్కివోన్ 9వ ర్యాంక్ డాన్ బ్లాక్ బెల్ట్తో సత్కరించింది. అంటే అమెరికా దేశానికి చెందిన వ్యక్తి అండి డొనాల్డ్ ట్రంప్ అండి. ఆయన ఇంతకుముందు టర్మ్లో ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు డొనాల్డ్ ట్రంప్. ఆయనకి దక్షిణ కొరియా దిగ్గజ మార్షల్ ఆర్ట్స్ సంస్థ అయిన కక్కివో 9వ ర్యాంకుతో ఆయనకి డాన్ బ్లాక్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రపంచ తైక్వాడో ప్రధాన కార్యాలయమైన కక్కివో అధ్యక్షుడు లీ డాంగ్ సియోప్ అమెరికాలోని ఫ్లోరిడాలో ట్రంప్ నివాసానికి వెళ్ళి ఈ అవార్డుని ఆయనకి స్వయంగా అందజేశారు. తర్వాత 15 ముస్తాక్ అలీ ట్రోఫీ గెలుచుకున్న జట్టు ఏది? 2021కి సంబంధించి తమిళనాడు యువ బ్యాట్స్మెన్ షారుఖ్ ఖాన్ 33 నాట్అవుట్తో 15 బంతుల్లో 1 into 4, 3 into 6 ఆఖరి బంతికి 6 కొట్టి తమిళనాడుకు సయ్యద్ ముస్తాక్ అలీ T20 టోర్నీలో విజేతగా నిలబెట్టాడు. తుది సమరంలో తమిళనాడు 4 వికెట్ల తేడాతో కర్ణాటకను ఓడించింది. మొదటి బ్యాటింగ్ చేసిన కర్ణాటక 20 ఓవర్లతో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. అయితే ఈ విజయంతో టోర్నీ చరిత్రలో 3rd టైం అనమాట తమిళనాడు ఈ ట్రోఫీని గెలుచుకోవడం. అంతకుముందు 2006-7, 2020-21 అండ్ ఇప్పుడు 2021-22 సీజన్లో ఈ కప్పును అయితే సొంతం చేసుకుంది. 3 సార్లు గెలుచుకుంది తమిళనాడు, గుర్తుపెట్టుకోండి. ఇదిగా ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్.